రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బదులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనము వలనని, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి. మీరేక భావము గలవారై ఏక గ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పియున్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఎంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులునై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాచక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలెనని ఎండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియచేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకుని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి అలాగునా ప్రకటించితిని. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసము వలన కొంతమటకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడిదునని
నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెలుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడి, అవును వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారయ్యున్నారు, కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులయ్యున్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయ్యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.